రామాయణం గురించి మాకు తెలియనిది ఏదైనా ఉంటే చెప్పండి అంటే పాత్రల విషయం కానివ్వండి ఇంకా చాలా చాలామందికి రామాయణం అంటే ఒక స్టోరీ లాగానే తెలుసు ఇందాక మీరు చెప్పారు పక్షి సహాయం చేసింది అని ఇలా ఇంకేమైనా పాత్రలు ఉన్నాయా వాటి గురించి చెప్పండి అయితే మనం రామాయణంలో అంటే మనకి ఈ కిష్కింద కాండలో అంటే అరణ్యవాసము ఆ సమయంలో అక్కడ మనకి స్వయంప్రభ అనే ఒక స్త్రీ ఈ స్వయంప్రభ పేరు కూడా బహుశా మంది విని ఉండరు ఈ శూర్పణక్క ఈ మండోదరి ఈ పేర్లు వింటాం కానీ స్వయంప్రభ పేరు మనం వినాం అయితే స్వయంప్రభ కూడా చాలా అంటే తన ఉత్తమ ఆలోచనలతో లేకపోతే తన తపశ్శక్తితో ఏ రకంగా అయితే వానరుల్ని రక్షించింది ఇది కూడా మనం తెలుసుకోవాలి అంటే ఇక్కడ కూడా మనకి మహానుభావులు అన్నవాళ్ళు అలా పెద్ద పెద్ద కిరీటాలు పెట్టుకుని లేకపోతే అంత గంభీరంగా ఉండరు వాళ్ళు ఎందుకు మహానుభావులు అవుతారు అంటే వాళ్ళకున్న తపశ్శక్తి వల్ల ఆ తపశ్శక్తి అంటే మళ్ళీ అలా కూర్చుని తపస్సు చేసుకుంటే వస్తుంది అన్నది కాదు మనం ఎంత ధర్మాన్ని పాటించి ఎంత మంచిగా ఉంటామో మనలో అన్ని శక్తులు ఉంటాయి అందుకే మంచి వాళ్ళతో సహవాసము మంచి తిరగడము అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా మన కష్టాలకి ఏదో ఒక మార్గము అన్నది కనిపిస్తూ ఉంటుంది మంచి వాళ్ళకి అలాంటి శక్తులు వస్తూ ఉంటాయి ఎందుకంటే చెప్తుంటారు కదా కొంతమంది ప్రకృతిని కూడా శాసించగలరు అని మనం వింటూ ఉంటాం ఇప్పటికీ ఆ బాబా లేకపోతే అతను ఆ హిమాలయాల్లో వాళ్ళు తినకుండా కొన్ని సంవత్సరాలు మనం వింటూ ఉంటాం నేటికి వాళ్ళు ప్రకృతిని వసం చేసుకుంటూ ఉంటారు అంటే వాళ్ళకి మళ్ళీ ఆకలి దాహము అటువంటిది ఏమీ ఉండదు వాళ్ళు అలాగే నగ్నంగా అంటే వాళ్ళకి చలి వర్షంలో తడుస్తున్నాము ఎండిపోతున్నాం అన్న ఇది ఉండదు ఎందుకంటే ప్రకృతిలో వచ్చిన మార్పులు వాళ్ళపైన ప్రభావం చూపించం కారణం ఏమిటి అంటే వాళ్లకున్న తపశ్శక్తి వేరు అయితే ఈ రామాయణంలో సీతమ్మవారి జాడ కోసం అంటే వెతకడం కోసం అందరూ ఏ రకంగా అయితే వెళుతూ ఉంటారు అలాగే అంగదుడు అలాగే తన వానర సైన్యం వీళ్ళందరూ కూడా వెతకడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు వెతుకుతూ వెతుకుతూ ఉంటుంటే ఒక పెద్ద బిలం కనిపించిందట అంటే ఒక పెద్ద గుహ లాంటిది ఆ గుహ ఏంటి బహుశా సీతమ్మ ఎక్కడుందేమో అని వాళ్ళు అనుకున్నారు అనుకుని ఆ గుహ దాకా వెళ్ళారు వెళ్ళి చూస్తే పెద్ద బండరాళ్ళు అక్కడ ఉన్నాయి అయితే అందరూ కష్టపడి సహాయపడి మొత్తానికి ఆ బిలం ద్వారం ఏదైతే ఉందో ఆ బండరాయిని కొద్దిగా జరిపి లోపలికి వెళ్ళారు వెళ్తే లోపలికి లోపలికి వెళు ఉంటే ముందు బాగా చీకటి ఆ తర్వాత లోపల నుంచి ఏదో ఒక రాక్షసుడు బయటకు వచ్చేసేట అసలు వాళ్ళు తిరుగుతున్నప్పుడు ఆ అరణ్యమే గంభీరంగా ఉంది ఆ అరణ్యంలో వాళ్ళకి తినడానికి ఏమి సాధారణంగా అరణ్యం అంటే పళ్ళు పూలు అన్నీ ఉంటాయి కదా అవునండి చెట్లు బాగా తినడానికి ఏవో ఒకటి ఉంటాయి మృగాలు తిరుగుతూ ఉంటాయి కానీ ఆ అరణ్యం విచిత్రంగా ఉందట అంటే వాళ్ళు వెతుకుతూ అలా వెళ్ళిపోతున్నారు కదా ఆ సమయంలో అయితే ఆ అరణ్యం గురించి కూడా చెప్తారు ఇదివరకు ఒక మహర్షి ఆ అరణ్యాన్ని శపించాడని అందుకే అరణ్యము అంటే చక్కగా పళ్ళు పూలు వృక్షాలు మృగాలు జీవులు వీటితో కాకుండా నిర్జీవంగా ఉంటుంది అని శాపం వల్ల ఆ అరణ్యం అలా భయంకరంగా అక్కడ మీకు ఏమీ కనిపించదనమాట వృక్షాలు ఉండవు ఏమీ ఉండవు కానీ అటువంటి అరణ్యంలో దూరిపోయిన తర్వాత వీళ్ళకి ఈ గుహ అన్నది కనిపిస్తుంది ఓ బహుశా ఇటువంటి ప్రదేశంలోనే సీతమ్మవారిని ఎవరో తీసుకెళ్ళి పెట్టేశారు అనుకున్నారు లోపలికి దూరారు అయితే అప్పటికే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అరణ్యంలో తిరిగి 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 వాళ్ళకి అక్కడ ఏమీ దొరకట్లేదు తాగడానికి నీళ్లు కూడా లేవు అక్కడ అందుకని వాళ్ళకి దాహం వేస్తోంది ఆకలి వేస్తోంది వాళ్ళందరూ ఇక నిరసించిపోయారు అటువంటి సమయంలో గుహ లోపలికి వెళ్ళారు లోపల దాకా వెళ్ళిన తర్వాత ఒక భయంకరమైన రాక్షసుడు ముందుకు వచ్చాడు వచ్చిన వెంటనే అంగదుడికి మళ్ళముంది కదా శక్తి ఉంది కదా ఆయన ఒక్క గుద్దు గుద్ది చంపేశాడు ఇంకా ముందుకు వెళుతున్నారు వెళుతూ ఉంటే అక్కడ ఇప్పుడు అన్ని బంగారంతో తయారు చేసిన వస్తువులు కనిపిస్తున్నాయట అదేదో గుహ లోపలికి వెళుతూ ఉంటే అందమైన భవనాలు అవన్నీ అక్కడ కనిపిస్తున్నాయి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు ఇదేంటి ఇంత వింతగా ఉంది అని అక్కడ ఒక అద్భుతమైన సరోవరం కనిపించింది అందంగా ఉందట ఆ సరోవరం అమ్మయ్యా నీళ్లు దొరికాయి అని చెప్పి గబగబా వానర్లు వెళ్ళిపోయి ముందు నీళ్లు తాగేశారు తర్వాత ఏదైనా చూసుకుందాం అని అంత దాహంతో ఉన్నారు పాపం నీళ్లు తాగేశారు అలా తాగిన తర్వాత అటు ఇటు చూస్తున్నారు అంత బంగారమే ఎక్కడ చూస్తే అక్కడ బంగారం 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 ఏది ఏదో మాయాలోకంలో ఉంది ఈ అడవిలో అని అనుకుంటూ వాళ్ళు అలా లోపలికి లోపలికి వెళుతున్నారు అక్కడ చాలా దివ్య తేజస్సుతో లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఒక స్త్రీమూర్తి కనిపించింది తన పేరే స్వయం ప్రభ అయితే ఈ ప్రస్తావన మనకి వాల్మీకి రామాయణంలో కనిపిస్తుంది కారణం ఏమిటంటే ఇంతమంది సైన్యము అలాగే అంగదుడు వీళ్ళందరూ వెళ్ళి ఆ గుహలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ స్వయం ప్రభ వీళ్ళకి కనిపిస్తుంది అయితే తను చూసిన వెంటనే అసలు మీరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే వాళ్ళు కూడా ఆశ్చర్యంగా అడుగుతున్నారు అసలు ఈ అరణ్యమే నిర్జీవం కదా ఇక్కడ అసలు ఏమీ జీవితమే లేదు అటువంటిది ఈ గుహలో ఇలా నువ్వు తల్లిని చేస్తున్నావు ఇక్కడ ఎందుకున్నావని తను ఒక కథ చెప్తుంది పూర్వం ఇంద్రుడి దగ్గర నా మిత్రుల అంటే హేమ అని ఒక తను అక్కడే ఉండేది అప్సరసగా అయితే ఒకనొక సమయంలో ఈ హేమ అనే ఒక అప్సరసతో ఏదో దుష్ప్రవర్తన చేశారు కాబట్టి ఇంద్రుడు శపించాడు ఇంద్రుడు శపించటంతో ఆయన చనిపోయాడు రాయనికి బోళ్ళంత ఆస్తి ఉంది లేకపోతే బోళ్ళంత బంగారం ఉంది ఇవన్నీ ఏదో చెప్పుకుంటూ వస్తుంది ఆవిడ అవన్నీ కూడా ఇప్పుడు హేమకే చెందుతాయి అని ఆ పైన లోకాలలో ఏదో సభ జరిగితే బ్రహ్మ తీర్పు ఇచ్చేశారు అందుకే తాను ఇష్టపడిన ఆ వ్యక్తి లేకపోయినా హేమకి ఇంత సంపద వచ్చింది ఒకటి ఈ బంగారము ఈ నిధులు మణులు మాణిక్యాలు ఇవన్నీ అయితే తను చూసుకోలేక నన్ను కాపలా ఉంచింది అని తన కథ తనేదో చెప్పుకుంది సరే ఇదంతా బాగానే ఉంది ఎన్ని సంవత్సరాలు మీరు ఇలా ఉంటారు అంటే ఇంకా తను ఎప్పటి వరకు నన్ను ఉండమంటే నేను అప్పటి వరకు ఉంటాను కాపలాగా అందుకే నేను ఇక్కడ ఉన్నాను అంటే సంవత్సరాల పాటు కాపలాగా ఉన్నారా అలా తన అక్కడ ఉంది ఎందుకు అంటే అక్కడ నిండా మణులు బంగారం అవన్నీ ఉన్నాయి కదా కాబట్టి తన స్నేహితురాళ్ళు కోసం తను అక్కడ ఉంది కాపలా ఉంటుంది అందుకే తన గురించి తను చెప్పుకుంది సరే అయితే ఇంతకీ మీరెవరు మీరెందుకు వచ్చారు అనే వెంటనే వాళ్ళు మళ్ళీ రామకథ చెప్పుకుంటున్నారు సరే ఇలా చెప్పుకున్న తర్వాత ఆవిడ అంటుందట అయితే మరి ఇక్కడ అంటే ముఖ్యమైన సమస్య ఏమిటి అంటే ఈ బిలంలోకి గుహలోకి ఎవరైతే వచ్చేస్తారో వాళ్ళు మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళరు మీరు అసలు వెళ్ళలేరు మీరు మళ్ళీ చనిపోయే వరకు ఇక్కడే ఉండాలి అన్న వెంటనే అయిపోయింది అయిపోయింది అంతమంది వానర సైన్యం అంగదుడు ఉన్నాడు వాళ్ళతో హనుమంతుడు ఉన్నాడు వీళ్ళందరూ వెళ్ళి ఆ బిలంలో ఇరుక్కుపోయారు ఇరుక్కుపోయిన వెంటనే ఇప్పుడు అనుకుంటున్నారు ఇదేంటిది అంటే అవును ఈ బిలంలోకి మీరు ఎలాగోలో వచ్చేసరి వాళ్ళన్నారు మేము కావాలని రాలేదు మేము అలా వెతుక్కుంటూ వచ్చి మీరు ఎలా వచ్చినా మీరు వచ్చారు కాబట్టి మీరు వెళ్ళడానికి లేదు అందరు ఇక్కడికి రావడమే ఇక్కడే చచ్చిపోవటం ప్రాణం ఇదైపోయేంతవరకు అన్న వెంటనే ఇప్పుడు ఇదో పెద్ద సమస్య కదా వీళ్ళెలా బయటికి వెళ్ళేది అప్పుడు మళ్ళీ పరిష్కారం లేని సమస్య అంటే రాముని వారినే గుర్తు చూపించుకోవాలి ఆంజనేయ స్వామి అక్కడ ఉన్నారు కదా ఆయన ఎంత శక్తి ఉపయోగించినా ఒక్కొక్కసారి నాకు బాగా బలం ఉంది కదా నా వెనక వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారంటే సరిపోదు భగవంతుని యొక్క అనుగ్రహం ఉండాలి అంటే ఆ సమయంలో ఆంజనేయస్వామి మళ్ళీ వివరంగా రామకథ వినిపిస్తూ వారి అన్వేషణ కోసం రామ కార్యం కోసం మేము పెడుతున్నాము కాబట్టి ఆ రాముడు ఎలాగైనా ఈ కార్యం అయ్యేటట్టు చూస్తాడు మేము ఇక్కడ ఉండిపోతే ఎలా వెతకాలి మేము కష్టపడాలి రాముల వారికి సహాయం చేయాలి ఇన్ని విన్న తర్వాత స్వయం అప్పుడు అంటుందట సరే ఇప్పుడు రాముల వారి గురించి విన్న తర్వాత నా ప్రయత్నం నేను చేస్తాను సాధారణంగా మార్గం లేదు కానీ నేను నాకున్న తపశ్శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి ఏమైనా పనికొస్తుందేమో నేను ప్రయత్నిస్తాను అంటే ఇక్కడ అంటాం కదా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కొంతమందికి కొన్ని శక్తులు ఉంటాయి అవి ఎక్కడి నుంచి వస్తాయి అంటే వాళ్ళు ధార్మికమైన జీవితాన్ని గడుపుతూ ఉంటే వాళ్ళకి భగవంతుడు ఇస్తాడు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు అంటే తాను చేసుకున్న పుణ్యము ఆ శక్తి వల్ల తాను ప్రయత్నం చేస్తానంది దీనివల్ల ఏమవుతుంది తను చేసుకున్న పుణ్యం అంతా పోతుంది అంతే కదా నా దగ్గర లక్ష్య ఉంది నేను లక్ష దానం చెయ్యాలి ఎవరో అడిగారు మళ్ళీ వాళ్ళు ఇవ్వలేరు ఇప్పుడు ఏమవుతుంది నా దగ్గర ఉన్న డబ్బు ఉన్న లక్ష అంతా పోతుంది పోతుంది అది తెలుసుకుని ఆనందంగా నేను ఇవ్వగలగాలి అమ్మో నా లక్ష్య పోతే ఎలాగా నేను అనుకుంటే నేను ఎందుకు ఇస్తాను ఇవ్వను కానీ స్వయంప్రభ అలా ఆలోచన చెయ్యకుండా నా తపశక్తి నా పుణ్యం అంతా నేను పెట్టి వీళ్ళని నేను బయటికి పంపించాలి ఎందుకు అంటే రామకార్యం ఎందుకు అంటే సీతమ్మవారిని వెతకాలి అంటే మంచి పని చేయటానికి మనకున్న శక్తులు లేకపోతే మన దగ్గర ఉన్న వస్తువులు ఎప్పుడైతే మనం పెడతామో అటువంటి సహాయం చేస్తామో ఖచ్చితంగా మనము ఉన్నత మార్గం వైపు వెళతాం ఖచ్చితంగా మనకు భగవంతుడు ఆ శక్తి ఇస్తాడు నేను అనుకుంటాను ఒక సహాయం చేయాలని కానీ బహుశా నా దగ్గర అంత ధనం ఉండదు కానీ నా ఆలోచన బాగుంటే నిజంగా నా వల్ల ఆ సహాయం భగవంతుడు చేయిస్తాడు ఇలాంటి పాత్రలు గురించి తెలుసుకున్నప్పుడు ఒక ఒక సాధారణ స్త్రీ తనేమి దేవతామూర్తి కాదు తను ప్రయత్నం చేసి తన దగ్గర ఉన్న శక్తుల్ని ఉపయోగించి తనకి మళ్ళీ ఎటువంటి పుణ్యం ఉండదు అని తెలిసి అవన్నీ ధారపోస్తుంది కారణం ఏమిటి లోక కళ్యాణం కష్టం చుట్టం బంధువు అవ్వడు కదా కానీ రాముల వారికి సహాయం చేయటానికి మొత్తానికి కళ్ళు మూసుకొని చక్కగా ధ్యానంలోకి వెళ్ళి నమ్మకంతో నాకు ఏమైనా పుణ్యం ఉంటే నాకేమైనా శక్తి ఉంటే అవన్నీ నేను వీటి మీద పెట్టుగాక వీళ్ళు బయటికి వెళ్ళిపోవాలి వాళ్ళందరికీ కళ్ళు మూసుకోమని చెప్తుందట మీరు కళ్ళు మూసుకోండి ఒకళ్ళ చేతిలో ఒకళ్ళు పట్టుకోండి కళ్ళు తెరవద్దు నేను ప్రయత్నం చేస్తాను అహంకారంతో కాదు ఎంతో వినయంతో తాను చక్కగా కళ్ళు మూసుకుని తపస్సు చేసి భగవంతుని స్మరించుకోవడం మొదలుపెట్టింది మొదలుపెట్టిన వెంటనే వీళ్ళందరూ కళ్ళు మూసుకున్నారు మళ్ళీ కళ్ళు తెరిచి చూసేటప్పటికి గుహలోంచి బయటకు వచ్చేసారు అలా జరిగిపోయిందండి ఆవిడ తపస్సు శక్తితో వీళ్ళని బయటికి పంపించింది అదే వేరే మార్గం లేదు కానీ ఆవిడ ప్రయత్నం చేసి ఆవిడ శక్తితో వీళ్ళని బయటికి పంపించింది అందుకని ఆ స్త్రీమూర్తిని కూడా ఈరోజు మనం స్మరించుకుంటున్నాం అంటే రామాయణంలో అలాంటి అద్భుతమైన పాత్రలు కొన్ని ఉన్నాయి ఈ పాత్రలు గురించి మనకి అంతగా తెలియదు అంటే మనం తలుచుకుంటే ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే మన ప్రయత్నానికి మనం నాలుగు అడుగులు ముందుకు వేస్తే ఇంకొక నాలుగు అడుగులు వేసేటట్టుగా భగవంతుడు సహాయం చేస్తాడు అందుకే అంతటి ఆంజనేయ స్వామి ఏమీ చెయ్యలేక అంగదుడు ఏమీ చెయ్యలేక వానర సైన్యం ఏది చెయ్యనప్పుడు స్వయం ప్రభ తన శక్తితో వీళ్ళందరినీ బయటికి పంపించింది అదంతా ఎలా జరిగింది మళ్ళీ రామకథ ఎక్కడ వినిపిస్తే రామనామం ఎక్కడ వినిపిస్తే అన్ని అద్భుతాలు జరుగుతాయి అని చెప్పటమే వాల్మీకి మహర్షి యొక్క ఉద్దేశం అందుకని ప్రతి పాత్రకి ఒక ప్రాముఖ్యత ఉంటుంది వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉంటాయి నా వల్ల కాదు అని అనకుండా నేను చేతనైనంత సహాయం చేస్తాను అని దృఢ సంకల్పంతో నేనుంటే నాకంత శక్తి ఉన్నా లేకపోయినా దేవుడు ఇస్తాడు అలా స్వయంప్రభకి నిజంగా ఆ శక్తి ఇచ్చాడు దేవుడు కాబట్టి తాను ఆ చమత్కారం చేయగలిగింది లేకపోతే ఇదివరకు ఎవరిని పంపలేదు తాను ప్రయత్నం చేస్తానండి కారణం ఏమిటి అంటే రామకార్యం కోసం రామాయణం నుంచి మనం ఎలా జీవించాలి ఏమేమి నేర్చుకోవాలి చాలా చక్కగా చెప్పారండి ఇంత మంచి విషయాలు మాకు చెప్పినందుకు ధన్యవాదాలండి